హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఉంటే శుభ సూచకం. తులసి మొక్క ఉన్న ఇంట్లో పాజిటివ్ శక్తి ఉంటుందనేది ఓ నమ్మకం. తులసి మొక్కను లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి పూజ విషయంలో కొన్ని నియమాలున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీదేవికి ప్రతిరూపమైన తులసి మొక్క విషయంలో ఆ సూచనలు పాటించకపోతే ఆ వ్యక్తి కష్టాల్లో పడతాడు, ఇకపోతే సమస్యలను కూడా ఎదుర్కొంటాడు. అందుకే నిర్ణీత పద్ధతిలోనే పూజలు చేయాలి. అలా చేస్తే సుఖ సంతోషాలు సంపద లభిస్తుంది. అన్నిటికీ మించి తులసి మొక్క ఆకులు కోసేటప్పుడు, నీరు పోసేటప్పుడు పూజ విషయాల్లో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలని ఉంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది కాబట్టి తులసి ఆకులు కోసేటప్పుడు చేతులు జోడించి అనుమతి తీసుకోవాలి. తులసి ఆకుల్ని కత్తి, కత్తెర, గోర్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోయకూడదు. ఆ కారణంగా తులసి ఆకులను తెంపకూడదు. ఒకవేళ అలా చేస్తే ఇంట్లో దౌర్భాగ్యం ఎదుర్కోవాల్సి వస్తుంది. తులసి ఆకుకు నీళ్లు పోసేటప్పుడు కూడా కొన్ని సూచనలు పరిగణలో తీసుకోవాలి. తులసి మొక్కకు సూర్యోదయం సమయంలో నీళ్లు పోయడం అన్నిటికంటే మంచి విధానం. అదే సమయంలో మోతాదు కంటే ఎక్కువ నీరు కూడా తులసి మొక్కకు పోయకూడదు. తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు ఏ విధమైన కుట్టుక లేని వస్త్రాలు ధరించి నీళ్లు పోయాలి. ఆదివారం ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ఏకాదశి నాడు తులసిదేవి విష్ణువు కోసం వ్రతం ఆచరిస్తుంది. స్నానం చేయకుండా అంటే శుభ్రత లేకుండా తులసి మొక్కకు నీరు పోయకూడదు. తులసి మొక్కను ఇంట్లో పెంచడమే కాదు, ఆకులు కోసినా నీళ్లు పోసినా ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పుణ్యం కావాల్సింది పోయి పాపం వెన్నాడుతుందని చెప్తారు. అందుకే నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.